చంద్రబాబు అరెస్టుపై సానుభూతి లేనట్లేనా? అక్కడ ఎన్నికల ఫలితాలు చెప్పిన సత్యం. స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంతో ఏపీ ప్రజానీకంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని, ఈ ఎఫెక్ట్ తెలంగాణ ఎన్నికలపై తీవ్రంగా ఉంటుందని గత కొన్ని రోజులుగా ఎల్లో మీడియా ఊదరగొట్టడం చూశాం. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ ఉన్నారని, అందుకే సీమాంధ్రులంతా ఈ దఫా ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఓట్లు వేస్తారని ఎల్లో మీడియా భయపెట్టింది. ఏపీ సీఎం జగన్ తో దోస్తి బీఆర్ఎస్ కు చేటు తీసుకొచ్చిందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అక్కడక్కడ కాంగ్రెస్ ప్రచారంలో టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. గ్రేటర్ హైదరాబాద్ లో సెటిలర్లు సీమాంధ్రులు అంటే కేవలం చంద్రబాబు అభిమానులే అన్నట్లుగా ప్రచారం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు దక్కించుకుంటుందనే ప్రచారం జరిగింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో కనీసం ఒకటంటే ఒక సీటు కూడా కాంగ్రెస్ దక్కించుకోలేకపోవడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ లో 24 సీట్లు ఉంటే బీఆర్ఎస్ 16 చోట్ల, బీజేపీ 1, ఎంఐఎం 7 సీట్లను గెలుచుకుంది. దీంతో సీమాంధ్రులు కాంగ్రెస్ కు ఓటు వేయలేదని తేలిపోయింది. దీన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని టీడీపీ లోలోపల సంబరపడమే తప్ప గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలు మాత్రం ఆ పార్టీకి షాక్ ఇచ్చాయి. చంద్రబాబు అరెస్టును సీమాంధ్రులు ఎవరూ పట్టించుకోలేదని స్పష్టమైంది. పైగా టీడీపీ అతి వల్ల టీడీపీ వ్యతిరేక ఓటంతా గంపగొత్తగా బీఆర్ఎస్ కు కసిగా ఓటు వేశారని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ లో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కమ్మ సామాజిక వర్గం చేపట్టిన ఆందోళనలు మిగిలిన సామాజిక వర్గాల్లో అసహనాన్ని తీసుకువచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమాజం తమ సామాజిక వర్గం కోసమే ఉన్నట్లు చంద్రబాబు అనుకూలులు విపరీత చేష్టలకు పాల్పడ్డారనే కోపం చాలా మందిలో ఉంది. అదే గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ కొంప ముంచిందని చెబుతున్నారు. ఈ లెక్కను చూస్తే ఏపీలో కూడా చంద్రబాబు అరెస్టు ఏమంతా ప్రభావం చూపే అవకాశాలు లేవని చర్చకు తెరలేసింది. టీడీపీ అతి తగ్గించుకోకపోతే ఇదే రకమైన ఫలితాలు మరోసారి ఏపీలో రుచి చూడాల్సి వస్తుందని గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కేసీఆర్ సర్కారు చేసిన అభివృద్ధికి ఓటర్లు పట్టం కట్టారు. అంతే తప్ప తమకు సంబంధం లేని చంద్రబాబు అరెస్టు ఇతరేతర అప్రాధాన్య అంశాలను పట్టించుకోలేదని రుజువైంది.